పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలబోయేది పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఏ జోషిని చెప్పినా, ఎందుకంటే ముద్రగడ్డ గారు జగన్మోహన్ రెడ్డికి పాలేరులాగా మారాడు. జగన్మోహన్ ఇంట్లో పాలేరుగా మారిపోయి ఆయన నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు. మరి సినీ నటుడు దగ్గరికి మేము ఎలాగ వెళ్తాం, ఒక ఎంపీ లేదు ఒక ఎమ్మెల్యే లేదు అని ప్రగల్భాలు పలికావు, సినిమా వాళ్ళ దగ్గరికి మేమెందుకు వెళ్తామని అన్నావు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ కాదా, తెలుగుదేశంలో నువ్వు చేరలేదా? పద్మనాభం గారు, నీకు వయసు పెరిగే కొద్దీ బుద్ధిని కోల్పోతున్నావు. వయసు పెరిగే కొద్దీ బుద్ధి వస్తుంది ఎవరికైనా, బుద్ధిని కోల్పోయావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ, చిరంజీవి గారిని మాట్లాడుతూ, చిరంజీవి గారు పెట్టిన క్యాండిడేట్ చేతిలో వంగాగీత చేతిలో నువ్వు ఓడిపోయావు. అక్కడ కాపులు పార్టీ దగ్గర అని అంటున్నావు, మళ్ళీ అదే పార్టీ చేతిలో, ప్రజారాజ్యం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయావు. మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసావు, 5000 వచ్చినాయండి మీకు, గుర్తుపెట్టుకోండి పద్మనాభం గారు. కిర్లంపూర్లో నీ ఊర్లో ఒక్కళ్ళైలే నీకు ఓటు. నువ్వు కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి మాట్లాడుతున్నారు, ఏమైనా అర్థం ఉందా? నువ్వు రెడ్డి పాలేరువి, వీళ్ళకి తెలియక నువ్వేదో ఉద్యమం అంటే పాపం కాపులంతా నీ దగ్గరికి రైలు రోకోకో నువ్వు పెట్టిన బహిరంగ సభకో వచ్చారు. మరి నువ్వు జాయిన్ అయినప్పుడు నీ పక్కన నీ కొడుకును నీ శిష్యుడు ఒక్కడే ఉన్నారు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ సరిహద్దులకు కూడా రారు. పిఠాపురంలోను కుప్పంలోను అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరూ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు ఇంటికి తాళాలు వేసుకోవడమే, గుర్తుపెట్టుకోండి పద్మనాభం గారు. నోరు అదుపులో పెట్టుకొని, వయసు వచ్చింది కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.